మాజీ ఆర్థిక మంత్రి మరియు భారతీయ జనతా పార్టీకి చెందిన అరుణ్ జైట్లీ నేడు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 66 సంవత్సరాలు. గత 2 ఏళ్లుగా అరుణ్ జైట్లీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2018లో అరుణ్ జైట్లీ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం నిలకడగా లేదు. 4 సంవత్సరాల క్రితం 2014లో అరుణ్ జైట్లీ డయాబెటీస్ కారణంగా పెరిగిన అధిక బరువును పరిష్కరించుకోవడానికి బారియాట్రిక్ శస్త్రచికిత్స చేయించుకున్నారు. నరేంద్ర మోదీ మొదటిసారి పదవిలో ఉన్న సమయంలో అరుణ్ జైట్లీని ప్రధాని గోటు వ్యక్తిగా చూశారు. జైట్లీ తన ప్రాథమిక ఆర్థిక శాఖ కాకుండా ఇతర మంత్రిత్వ శాఖలను తాత్కాలికంగా నిర్వహించే బాధ్యతలను స్వీకరించారు. ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో బడ్జెట్లన్నింటినీ సమర్పించారు. అయినప్పటికీ అతని అనారోగ్య కారణంగా 2019లో పీయూష్ గోయల్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2014 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన తర్వాత తన ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నందుకు కొత్త ప్రభుత్వంలో తనకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వొద్దని అరుణ్ జైట్లీ ప్రధాని మోదీ గారికి లేఖ రాశారు. వృత్తిపరంగా అరుణ్ జైట్లీ న్యాయవాది కాగా ఇందిరాగాంధీ సమయంలో జైలు శిక్ష అనుభవించిన వారిలో అరుణ్ జైట్లీ కూడా ఉన్నారు. జైలు నుండి విడుదలైన తర్వాత అరుణ్ జైట్లీ జనసంఘ్ సభ్యునిగా చురుకైన రాజకీయాల్లో చేరారు మరియు సంస్థ యొక్క శ్రేణుల ద్వారా ఎదిగారు. తరువాత ఇది బీజేపీగా మారింది. ఆయన అటల్ బిహారీ వాజ్పేయి క్యాబినెట్లో పనిచేశారు. 2009 మరియు 2014 మధ్య బీజేపీ ప్రతిపక్ష బెంచీల్లో కూర్చున్నప్పుడు అరుణ్ జైట్లీ రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. జైట్లీ గారికి భార్య మరియు 2 పిల్లలు ఉన్నారు. అరుణ్ జైట్లీ ఆకస్మిక మరణంతో దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రధాని మోదీతో సహా పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.